हाय ब्रो प्रभास गारिदि నిన్న రాజసాబ్ అనే ఒక టైటిల్ అండ్ చిన్న గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అంటే ప్రభాస్ నేను చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మాస్ గెటప్ లో ఈశ్వర్ లో అంటే ఆ టైం లో ఈశ్వర్ లో ఎప్పుడైతే లుంగి కట్టారో అవును మెనీ ఇయర్స్ ఆఫ్టర్ మళ్ళీ ప్రభాస్ లుంగి కట్టుకొని మన ముందుకు వచ్చాడు సో మళ్ళీ ఫ్యాన్స్ కొంచెం సేమ్ పోనకాలు రిపీట్ అవ్వచ్చేమో మాస్ పోనకాలు వస్తాయని అనుకుంటున్నాను ఎలా అనిపిస్తుంది లుంగిలో చాలా రోజుల తర్వాత బాగున్నాడు మనిషి అంటే మీరు పోస్టర్ బాగా గమనిస్తే ప్రభాస్ లెగ్స్ చూసినా కూడా దాని మీద స్కార్స్ ఉంటాయి అన్నమాట ఆయన హార్డ్ వర్క్ ఎక్కడ బాడీ మీద కనబడుతూనే ఉంది సో ఇన్స్పైట్ ఆఫ్ హిస్ డిఫికల్టీస్ ఫ్యాన్స్ కోసం ఆయన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ డిఫరెంట్ డిఫరెంట్ బాడీ షేపింగ్ మారుస్తూ ఫ్యాన్స్ కోసం తను చేస్తున్నందుకు ప్రభాస్ ఫ్యాన్స్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం కలికి గ్లిమ్స్ చూసారా ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది అంటే తెలుగులో ద మోస్ట్ యూనిక్ గా అంటే మైథలాజికల్ ని మిక్స్ చేసుకుంటూ ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీని యాడ్ చేసుకుంటూ తెలుగులో నాకు తెలిసిన తర్వాత రాలేదని ఫీల్ అవుతున్నాను సో అది మళ్ళీ అది మా ప్రభాస్ తో క్రియేట్ అవుతున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అండ్ మోర్ ఓవర్ ప్రభాస్ కు చాలా డిఫరెంట్ గా యూనిక్ గా కొంచెం స్టైలిష్ గా ఉన్నాడు మనిషి స్పిరిట్ గురించి కూడా మొన్న అప్డేట్ ఇవ్వడం జరిగింది స్పిరిట్ లో ప్రభాస్ గారు పోలీస్ గెటప్ ఎలా అనిపించింది అసలు ఇప్పటి వరకు ప్రభాస్ గారు పోలీస్ గెటప్ లో చూడలేదు మనం ఎలా ఉండబోతుంది అంటారు సినిమా స్పిరిట్ ప్రభాస్ కి ప్రభాస్ ఇప్పుడు టచ్ అయిన జోనరే కాప్ ది ఎందుకంటే ప్రభాస్ కి ఆ సైజ్ ఆ పర్సనాలిటీకి మనం పోలీస్ గెటప్ అనేది ఎప్పుడు మనం ఊహించుకున్నాయి కానీ ఇన్ని ఏళ్లలో చూడలేకపోయాం అవును బట్ ఇప్పుడు స్పిరిట్ లో ఇలా చూపించడం మనకు చాలా హ్యాపీగా ఉంటుంది ఫైనల్ గా రెడ్డి వంగ ఎలాంటి వైలెన్స్ ఆ పోలీస్ కాప్ ద్వారా చూపిస్తారనేది ఇంకొంచెం ఈగర్నెస్ పెంచుతుంది అంటే ఇప్పుడు సలార్ కూడా మంచి కలెక్షన్ లో రాబడుతుంది మంచిగా హిట్ అయింది ఈ మూడు సినిమాలు కూడా మళ్ళీ మంచి బ్లాక్ బాస్టర్ అవుతాయి అనుకుంటున్నారు ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఖచ్చితంగా ఎందుకంటే ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ నాకు తెలిసి ప్రభాస్ అంటే లైక్ అందరికీ తెలుసు బట్ ప్రభాస్ ఏంటంటే ఇప్పుడు దాకా ఏ మూవీ కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ ఇవ్వలేదు ఎందుకంటే వన్స్ బాహుబలి వన్ తర్వాత బాహుబలి టూ కి 3 ఇయర్స్ గ్యాప్ బాహుబలి టూ తర్వాత సాహో కి 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రాధేశ్యామ్ కి 2 ఇయర్స్ గ్యాప్ ఆ తర్వాత ఆదిపురుష్ కి 3 ఇయర్స్ గ్యాప్ అలా వచ్చింది గ్యాప్ వస్తుంది కానీ ప్రభాస్ ఆఫ్టర్ దిస్ మూవీస్ కి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఇవ్వడానికి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ని మళ్ళీ మోటివేట్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ లైక్ వాళ్ళ ఫీలింగ్స్ ఇంకొంచెం ఎమోషనల్ గా తీసుకున్నారేమో సో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో మంచి కంటెంట్ తో వస్తున్నారని ఫీలింగ్ ఉంది ఓకే వెయిట్ చేస్తున్నారా బ్రో బాగా ఓకే బ్రో థ్యాంక్ యూ సో మచ్